ఈ రోజు మన ఛానెల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి డిలీషియస్ సాఫ్ట్ అండ్ జ్యూసీ చిల్లీ చికెన్ మరి ఈ చిల్లీ చికెన్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా అంతకన్నా ముందు మీరు ఇప్పుడే నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ ఈజీ కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమతో దివ్య సూపర్ సాఫ్ట్ అండ్ జ్యూసీ చిల్లీ చికెన్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఫస్ట్ ఒక బౌల్లోకి బోన్లెస్ చికెన్ పీసెస్ని తీసుకోండి దీంట్లో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత చికెన్ ములిగేలాగా వాటర్ని వేసుకోండి వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని సాల్ట్ వాటర్లో చికెన్ని వన్ అవర్ అలా వదిలేసేయండి ఇలా సాల్ట్ వాటర్లో చికెన్ని నానబెట్టడం వల్ల చికెన్ సాఫ్ట్ ఇంకా జూసీగా వస్తుంది వన్ అవర్ తర్వాత చికెన్లో ఉన్న సాల్ట్ వాటర్ తీసేసి చికెన్ని శుభ్రంగా త్రీ టైమ్స్ వాష్ చేసుకుని తీసుకోండి ఇప్పుడు ఈ చికెన్ పీసెస్లో హాఫ్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ హాఫ్ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్ టూ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ మనం కార్న్ఫ్లోర్ ఎంతైతే తీసుకుంటున్నామో దాంట్లో సగం అంటే వన్ టేబుల్ స్పూన్ మైదాని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు ఒక ఎగ్ని తీసుకుని బ్రేక్ చేసి వేసేసేయండి ఎగ్ వేసుకున్న తర్వాత సాల్ట్ మనం ఆల్రెడీ సాల్ట్ వాటర్లో చికెన్ని నానబెట్టి తీసుకున్నాం కాబట్టి చికెన్లో సాల్ట్ ఎక్కువగా పట్టదు కాబట్టి చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి నేను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ వేసాను ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని మొత్తం అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేయండి ఇలా మనం వేసిన మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ మంచిగా చికెన్కి పట్టించిన తర్వాత ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకున్న కడాయి పెట్టుకుని దాంట్లో డిఫరెక్ తగినంత ఆయిల్ని హీట్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో చికెన్ పీసెస్ ని ఒక్కొక్కటిగా వేసుకోండి ఇలా మొత్తం అన్ని చికెన్ పీసెస్ ని వేసేసిన తర్వాత స్టవ్ ని లోటు మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుని స్లోగా చికెన్ ని కుక్ చేసుకోండి ఇలా స్లోగా చికెన్ ని కుక్ చేయడం వల్ల చికెన్ లోపల వరకు కుక్ అవుతుంది అలాగే సాఫ్ట్ గా ఉంటుంది చికెన్ ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వస్తే సరిపోతుందండి ఆయిల్ నుంచి సపరేట్ చేసుకుని ఒక టిష్యూ నాప్కిన్ లోకి వేసుకుని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ కాన్ఫ్లోవర్ వేసుకోండి కాన్ఫ్లోవర్ వేసిన తర్వాత దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ వాటర్ని వేసుకొని లంప్స్ లేకుండా ఫస్ట్ మిక్స్ చేసుకోండి లంప్స్ లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో హాఫ్ కప్ వాటర్ని వేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టేసేయండి స్టవ్ ఆన్ చేసుకున్న ఒక కడాయిని పెట్టుకొని దాంట్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ షాప్ చేసుకున్న గార్లిక్ని వేసుకోండి గార్లిక్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్స్ షాప్ చేసుకున్న ని వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి జింజల్ ఇంకా గార్లిక్ ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా క్యూబ్స్గా కట్ చేసుకుని వేసుకోండి క్యూబ్స్గా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ క్యాప్సికమ్ ఇంకా ఎయిట్ గ్రీన్ చిల్లీస్ని క్రాస్గా కట్ చేసుకుని వేసుకోండి గ్రీన్ చిల్లీస్ ఎక్కువగానే వేసుకోవాలండి ఎందుకంటే మనం చేసే రెసిపీయే చిల్లీ చికెన్ కాబట్టి కొద్దిగా స్పైస్ ఎక్కువగానే ఉండాలి హాఫ్ స్పూన్ సాల్ట్ని వేసుకుని హై ఫ్లేమ్లో కొద్దిసేపు ఫ్రై చేయండి ఆనియన్ ఇంకా క్యాప్సికమ్ ఇలా ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో హాఫ్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ హాఫ్ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్ని వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేయండి వైట్ ఇంకా బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వన్ టేబుల్ స్పూన్ టొమాటో కెచప్ వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ సాసెస్ అన్నీ వేసిన తర్వాత మొత్తం అన్నీ కలిసేలాగా మిక్స్ చేయండి ఇప్పుడు దీంట్లో టూ టేబుల్ స్పూన్ స్ప్రింగ్ ఆనియన్స్లీ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేయండి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కాన్ఫ్లోవర్ వాటర్ని ఒకసారి మిక్స్ చేసుకొని వేసుకోండి ఇలా కాన్ఫ్లవర్ వాటర్ మొత్తం సాసెస్లోకి వేసేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేయండి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసేసేయండి ఈ చికెన్ పీసెస్కి మనం ప్రిపేర్ చేసుకున్న సాసెస్ మొత్తం అంతా పట్టేలాగా మంచిగా మిక్స్ చేయండి చికెన్ కి సాసెస్ మంచిగా పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసే ముందు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ స్ప్రింగ్ ఆనియన్స్ ఇంకా వన్ టేబుల్ స్పూన్స్ నువ్వుల్ని పైనుంచి స్ప్రింకిల్ చేసుకుని స్టవ్ ఆఫ్ చిల్లీ ఆ రెసిపీస్ రెడీ చూస్తుంటేనే తెలుస్తుంది కదా మన చిల్లీ చికెన్ ఎంత సాఫ్ట్ గా జ్యూసీగా వచ్చిందో టేస్ట్ కూడా అంతే అదిరిపోతుంది నేను మన ఛానల్లో ఆల్రెడీ ఎగ్ ఫ్రైడ్ రైస్ వీడియో పోస్ట్ చేశాను ఆ ఎగ్ ఫ్రైడ్ రైస్ కి ఈ చిల్లీ చికెన్ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఫ్రైడ్ రైస్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానో చెక్ చేయండి ఈ చిల్లీ చికెన్ రెసిపీ వీడియో మీ అందరికీ నచ్చిందా అయితే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇటువంటి మరిన్ని సింపుల్ అండ్ ఈజీ కుకింగ్ వీడియోస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఫర్ వాచింగ్ బాయ్